అతి తక్కువ ఖర్చుతో తల్లిదండ్రులవ్వాలనే మీ కలను నిజం చేస్తోంది రోహిత్ టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ ఖమ్మం. సార్, హైదరాబాద్లో కొంటే ఎక్కువ అంటే మంచి రిటర్న్స్ వస్తాయా, అమరావతిలో కొంటే వస్తాయి? ఈరోజు హైదరాబాద్ 70 సంవత్సరాల్లో బిల్డ్ అయిందని మనం 70 సంవత్సరాల క్రితం ఈ స్టేజ్కి వచ్చాం. అన్ఫార్చునేట్, దురదృష్టకరమైన విషయం ఏంటంటే అమరావతి హైదరాబాద్ గ్రోత్ అంతా 400 సంవత్సరాలు 450 సంవత్సరాల నుండి హైదరాబాద్ ఎలా డెవలప్ అయింది, నెక్స్ట్ 15 సంవత్సరాలు ఏం చేయాలనేది ఒక చంద్రబాబు గారికి టఫ్ ఏంటంటే అనుకున్న స్ట్రెంగ్స్ ఏంటంటే ఈజ్ వెరీ ఎక్స్పీరియన్స్ పర్సన్, వెరీ సీనియర్ పొలిటీషియన్, సెంట్రల్లో ఏపీలో ఉన్న ఎంపీల సపోర్ట్ తోటి ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఫామ్ అయింది. 15,000 కోట్లు అమరావతికి రావడం అనేది, తర్వాత వైజాగ్ ఇండస్ట్రీ కారిడార్, రైల్వే, ఇవన్నీ కూడా మూవ్ అవుతున్నాయి. గత 5 సంవత్సరాలు పబ్లిక్ ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేస్తారంటే ఫస్ట్ ఇంపార్టెంట్, మీరు ఎప్పుడైనా ఏ స్టేట్ అయినా ఏ కంట్రీ అయినా మీరు చూసుకుంటారు, ప్రీవియస్ ఆయనకి అంత డెవలప్మెంట్ లేదంటే టెక్నాలజీ యూజ్ చేశారు కాబట్టి అమరావతి, ఇప్పుడు హైదరాబాద్, అమరావతి రెండిట్లో డెఫినెట్గా అందరూ అన్డౌటెడ్లీ హైదరాబాద్ ఈజ్ బెటర్ బికాజ్ హైదరాబాద్ ఈజ్ మచ్ టాప్. సంక్షేమ పథకాలు అని ఒక పదం తీసేస్తే ఏపీకి జరిగింది ఏంటి, ఏమీ లేదు. 10 సంవత్సరాలు అయినా మన క్యాపిటల్ అని చెప్పుకోవడానికి చూపించుకోవడానికి డెవలప్మెంట్ కంటే చంద్రబాబు నాయుడు గారిని చూపించమంటున్నారు. 4వ సారి సీఎం గా చేస్తున్నారు, 3 సార్లు ఆల్రెడీ కంప్లీట్ చేశారు. హైదరాబాద్ ఇయర్ గాట్ ఎ రెవల్యూషన్ అందులో ఐటీ ఇండస్ట్రీలో ఆయన. హాయ్ అండి, ఏపీలో చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన తర్వాత బ్రాండ్ అమరావతి కార్యక్రమం అంటే వేగంగా నడుస్తూ ఉంది. మనకు హైదరాబాద్కి కానీ లేకపోతే అమరావతికి కానీ ఇన్వెస్ట్మెంట్ సోర్స్ అనేది ఏపీ తెలంగాణనే. ఈ క్రమంలో చాలామందికి వచ్చినటువంటి డౌట్ ఏంటంటే అమరావతి ఫ్యూచర్ గ్రోత్ ఉండేటటువంటి సిటీ, దట్టు ఇప్పుడు హైటెక్ సిటీ కానీ లేదంటే సైబరాబాద్ కానీ చంద్రబాబు నాయుడు గారి టైంలోనే అయింది అని చెప్పి చెప్తా ఉన్నారు. కాబట్టి మళ్ళీ ఇట్లాంటి గ్రోత్ అమరావతిలో చూస్తామా, ఒకళ్ళు అక్కడ కొనకపోతే నష్టపోతామా అనేటటువంటి డౌట్లు చాలామందిలో ఉంటాయి. ఈ క్రమంలో రియల్ ఎస్టేట్ మీద అపారమైన అనుభవం ఉన్నటువంటి రియల్టర్ ఆక్సిజన్ కంపెనీ ఫౌండర్ అండ్ సీఈఓ డాక్టర్ నంది రామేశ్వరరావు గారు మనతో పాటు ఉన్నారు. ఏది అసలు సేఫ్ ప్లేసు, అంటే ఎక్కడ ఎక్కువ గ్రోత్ తీసుకుంటాం అనేది అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్తే సార్. హైదరాబాద్లో కొంటే ఎక్కువ అంటే మంచి రిటర్న్స్ వస్తాయా, అమరావతిలో కొంటే వస్తాయి? మీరు ఎట్లా ఉన్నారంటే స్వీట్ షాప్కి వెళ్ళి ఏ స్వీట్ బాగుంటుందంటే ఏం చెప్తారండి, ఇది 2 రోజులు ఇది 3 రోజులు కొనొద్దని చెప్తాడా? అన్నీ బాగానే అంటారు. మన కొడుకు మంచివాడే చేయడంటే మంచివాడనే చెప్తాయి, ఏది ఏ కేటగిరీ. సో రెండూ మంచివే. ఇన్వెస్ట్మెంట్ ఎక్కడైనా, నేను లాస్ట్ మనం మాట్లాడుకున్నాం గోల్డ్ స్టాకు రియల్ ఎస్టేట్ మాట్లాడుకున్నాం. నేను ఆంధ్రాలో పుట్టాను, తెలంగాణలో సెటిల్ అయ్యాను. సో నాకు 2 తెలుగు రాష్ట్రాలు కూడా ఈక్వల్ ఇంపార్టెన్స్ నాకు, ఎందుకంటే అది పెరగాలి ఇది. అన్ఫార్చునేట్, దురదృష్టకరమైన విషయం ఏంటంటే అమరావతికి చెప్పుకోవడానికి లేదు. ఈరోజు హైదరాబాద్ 70 సంవత్సరాల్లో బిల్డ్ అయిందని మనం అనుకుంటున్నాం. 70 సంవత్సరాల క్రితం ఈ స్టేజ్కి వచ్చాం. అమరావతి -0లో ఉంది మొత్తం 400 సార్. హైదరాబాద్ గ్రోత్ అంతా 400 సంవత్సరాలు, 450 సంవత్సరాలు. మన సీఎం గారు కూడా బిల్డర్ అసోసియేషన్ మీటింగ్లో వీడియో రిలీజ్ చేస్తారు, క్రెడే మీటింగ్కి వెళ్ళాను, రిలీజ్ చేశారు. 450 సంవత్సరాల నుండి హైదరాబాద్ ఎలా డెవలప్ అయింది, నెక్స్ట్ 10 సంవత్సరాలు ఏం చేయాలనేది ఒక స్కెచ్ వైట్ పేపర్ లాగా మాట్లాడారు. శ్వేతపత్రం ఉంటారు కదా, ఏపీలో రిలీజ్ చేస్తారు. సో ఇప్పుడు అమరావతి చంద్రబాబు గారి టఫ్ ఏంటంటే అనుకున్న స్ట్రెంగ్స్ ఏంటంటే ఈజ్ ఎ వెరీ ఎక్స్పీరియన్స్ పర్సన్, వెరీ సీనియర్ పొలిటీషియన్, సెంట్రల్లో ఇన్ఫ్లుయెన్స్ చేసే కెపాసిటీ ఉంది. అప్పుడు రామారావు గారు కూడా ఎన్డీఏ అని పెట్టబుట్ చేశారు. ఇప్పుడు మన దగ్గర నుండి ప్రెసిడెంట్ సార్, ఏపీలో ఉన్న ఎంపీల సపోర్ట్ తోటి ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఫామ్ అయింది. అది పక్కకు వస్తే కూటమి లేకపోతే పడిపోయే ఛాన్స్ ఉంది. సో ఆ విధంగా కొద్ది మంచి టర్మ్స్ పెట్టుకున్నారు కాబట్టి మంచి ఫండింగ్ మంచి సపోర్ట్ వచ్చే. ఇప్పుడు 15,000 కోట్లు అమరావతికి రావడం అనేది, తర్వాత వైజాగ్ ఇండస్ట్రీ కారిడార్, రైల్వే, ఇవన్నీ కూడా మూవ్ అవుతున్నాయి. గత 5 సంవత్సరాలుగా బ్లాక్ అయిపోయింది, ఇప్పుడు మూవ్ అవుతుంది. కానీ ఏంటంటే పబ్లిక్ ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేస్తారంటే ఫస్ట్ ఇంపార్టెంట్, మీరు ఎప్పుడైనా ఏ స్టేట్ అయినా ఏ కంట్రీ అయినా మీరు చూసుకుంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అది లోపిస్తుంది. అక్కడ నేను మన వైజాగ్ వెళ్ళి చూశాను, వైజాగ్ విజయవాడ గుంటూరు రౌండ్ కొట్టుకొచ్చాను. ఆ రోడ్స్ ఎంత హారబుల్ అండి, ఎలా ట్రావెల్ చేస్తాం? ఎవరైనా పేషెంట్ని తీసుకెళ్ళి ప్రెగ్నెంట్ లేడీని తీసుకుని డెలివరీ అయిపోతాయి కొన్ని రోడ్లు, అక్కడ కార్లోనే డెలివరీ అట్లా ఉన్నాయి. మన రోడ్లకి ఆ రోడ్డు కంపారిజన్ లేదు, అయితే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయలేదు. రెండోది
ఫండింగ్ ఎక్కడి నుండి వస్తుంది? ఇండస్ట్రీ లేదు, ఎంప్లాయ్మెంట్ లేదు, ఎఫ్టీఐ లేదు. సో ఎక్కడికి వెళ్తుంది సిటీ? చంద్రబాబు నాయుడు గారు అనుభవంది, ఈజ్ ఎ గుడ్ అడ్మినిస్ట్రేటర్, సీఈఓ అంటారు ఆయన, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆఫ్ ది స్టేట్. ఆయన పొలిటీషియన్ కంటే పబ్లిక్కి నో వెల్ మోర్ అబౌట్ చంద్రబాబు నాయుడు సీఈఓ గారు. కానీ ఆయన అడ్మినిస్ట్రేషన్ అంత స్ట్రాంగ్. ఆయన వచ్చినప్పుడే కదా పంచింగ్ కార్డ్స్, రాత్రిపూట 3 గంటలకు వెళ్ళి గవర్నమెంట్ ఆఫీస్ పోలీస్ స్టేషన్ చెక్ చేయడం అన్నీ చేసి ఒక రెవల్యూషన్ అయితే తీసుకొచ్చారు. అందుకని కొంతమంది గవర్నమెంట్ ఆఫీసర్లకి ఆయన అంటే ఇష్టం ఉండదు ఓడిపోవడానికి, అది కూడా ఒక రీజన్. రైతులను నెగ్లెక్ట్ అంటే ప్రీవియస్ ఆయనకి అంత డెవలప్మెంట్ లేదంటే టెక్నాలజీ యూజ్ చేశారు కాబట్టి. అమరావతి, ఇప్పుడు హైదరాబాద్ అమరావతి రెండిట్లో డెఫినెట్గా అందరూ అన్డౌటెడ్లీ హైదరాబాద్ ఈజ్ బెటర్, బికాజ్ హైదరాబాద్ మచ్ టాప్ గేర్లో ఉందండి. కార్ని అడిగితే టాప్ గేర్లో ఫుల్ స్పీడ్లో ఉన్నాం. రేవంత్ రెడ్డి గారు వచ్చినా అంతమంది కిరణ్ కుమార్ రెడ్డి అంటే తక్కువలో దొరికింది కదా సార్. ఇప్పుడు అక్కడ 5,000కు 10,000కు కూడా గజం దొరికే అవకాశం ఉంటుంది. ఇప్పుడు హైదరాబాద్లో అంటే 50,000. మీకు పాలు ఇవ్వని ఆవు కొనుక్కుంటారా, పాలు ఇచ్చావు కొనుక్కుంటారా? పాలు ఇచ్చేది. పాలు ఇవ్వని ఆవు తక్కువ రేటు ఉంది కొనుక్కుంటారా? సింపుల్ కదా. అమరావతి విల్ డెఫినెట్లీ గ్రో బట్ నాట్ నౌ, టైం పడుతుంది. నా ప్రిడిక్షన్, ఎక్స్పీరియన్స్ అంటే దో మార్కెటింగ్ చేసి ఇక్కడ సీఎం మార్కెట్ చేస్తున్నారు, అక్కడ సీఎం అక్కడ మినిస్టర్లు మార్కెట్ చేసుకుంటున్నారు, అది ఓకే. బట్ గ్రౌండ్ రియాలిటీ ఏంటి? ఎలాగ అసెస్ చేస్తారు? స్టేట్ పెరుగుతుందా లేదా? రెవెన్యూ ఎక్కడ వస్తుంది? ఇప్పుడు అంతకుముందు మన హైదరాబాద్ జాయింట్ క్యాపిటల్గా చెప్పుకుని కొంత రెవెన్యూ వాళ్ళకి వెళ్ళేది నాకు తెలిసి, ఇప్పుడు అది కూడా లేదు. జూన్ 2, 2024కి అది కూడా కట్ ఆఫ్ అయిపోయింది. సో అమరావతిలో చెప్పుకోవడానికి పెద్దగా ఏం లేవు. సో ఇప్పుడు గ్రౌండ్లో -0 నుండి 0కి రావాలి, 0 నుండి 10, 20, 30 పెరుగుతూ వెళ్ళాలి. వెళ్ళి అది 100, 150, 200 టాప్ 15,000 కోట్లు ఇచ్చి ఇంతవరకు రూపాయి కూడా వచ్చి ఉండదు. డిక్లేర్ చేశారు, డిక్లరేషన్ నెల అయిపోయిందా? 2 నెలలైంది బడ్జెట్ వచ్చి, యూనియన్ బడ్జెట్ ఎక్కడైంది. సో ప్రాసెస్ టైం పడుతుందండి, ప్రోటోకాల్ ఉంటుంది కాబట్టి హైదరాబాదే సేఫ్ అంటారు. హైదరాబాద్ సేఫ్. అమరావతి ఎప్పుడండి? ఇప్పుడు అక్కడ ఏపీ సెటిలర్స్ అన్న కొనుక్కోండి, బట్ యూ హెట్ వెయిట్ ఫర్ 8 to 10 ఇయర్స్. నెక్స్ట్ 2 సంవత్సరాలు అప్రిషియేషన్ రావాలంటే కాదండి, డెఫినెట్లీ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. ఎందుకంటే యూ హెట్ టు షో సంథింగ్. నేను ఎంత ఇప్పుడు అప్పుడు వచ్చి ఫస్ట్ టైంలో హుడుగుడు ఏదో వచ్చింది. ఇప్పుడు బుడమేరు అన్నీ చూసాం కదా, వరదలు ఎలా ఉన్నాయి. 6,000, 7,000 కోట్లు మన సెంట్రల్ మినిస్టర్, ఇప్పుడు దానివల్ల కూడా రేపు వరల్డ్ బ్యాంక్ లాంటి వాళ్ళు అప్పు ఇచ్చేటప్పుడు కూడా వాళ్ళు ఏమైనా ఆటంకాలు పెడతారో తెలియదు. మళ్ళీ రీపేయింగ్ కెపాసిటీ ఉండాలి కదా. సెంట్రల్ నిల్చుంది, బట్ అల్టిమేట్ రెస్పాన్సిబిలిటీ ఇప్పుడు సెంట్రల్ ఉన్నా, తర్వాత స్టేట్ దగ్గర వసూలు చేస్తారు. అంత మొత్తం ముక్కుపిండి వసూలు చేస్తారు కదా. ఎక్కడ నుంచి రెవెన్యూ జనరేషన్ మెయిన్ కావాల్సింది చంద్రబాబు నాయుడు గారికి? ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఫోకస్ చేస్తున్నారు ఆల్రెడీ, సైంటిస్ట్ లెవెల్ బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్, ఫారెన్ ఫండింగ్, మల్టీనేషనల్ కంపెనీస్ అండ్ ఎంప్లాయ్మెంట్. బేసికలీ ఇప్పుడు ఎంప్లాయ్మెంట్ అనేది లాస్ట్ 5 ఇయర్స్ 0. ఏమి సంక్షేమ పథకాలు అని ఒక పదం తీసేస్తే ఏపీకి జరిగింది ఏంటి? ఏమీ లేదు. 10 సంవత్సరాలు అయినా మన క్యాపిటల్ అని చెప్పుకోవడానికి, చూపించుకోవడానికి ఏమీ లేదు. అక్కడ మేజర్ ఛాలెంజ్ వస్తుందండి, అది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే అమరావతి క్యాపిటల్గా ఒక ఫేజ్ ఉంది. ఇప్పుడు సీడ్ యాక్సెస్ రోడ్ అని ఉంది, 9 కిలోమీటర్స్, అక్కడ ఆల్మోస్ట్ 50,000-60,000 కోట్లు చేస్తున్నారు. ఒక 3 నెలలు ముందు 20,000-10,000 ఎవరు కొనేవాళ్ళు కాదు. ఈ 3 నెలలు 3 సార్లు 4 సార్లు ఎట్లా పెరుగుతుందండి? చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ కోడ్ డిక్లేర్ చేసినట్టు కొద్దిగా పెంచారు ఇన్వెస్టర్స్ అండ్ సెల్లర్స్. ఆయన ఎలక్షన్ అయిపోయాక కొద్ది పెంచారు, ఎగ్జిట్ పోల్లోకి ఇంకొద్ది పెంచారు, సీఎం అయిన తర్వాత ఇంకొద్ది. అంటే 3 నెలలు 3-4 సార్లు పెరగడం అనేది అవాస్తవం. వాస్తవాలు అవాస్తవాలు డెవలప్మెంట్ కంటే చంద్రబాబు నాయుడు గారిని చూపించి అమ్ముతున్నారు. అమ్ముతున్నారు బట్ చంద్రబాబు నాయుడు గారు దోయి ఆయనకి అన్నీ ఉన్నాయి. 4వ సారి సీఎంగా చేస్తున్నారు, 3 సార్లు ఆల్రెడీ కంప్లీట్ చేశారు. హైదరాబాద్ ఇయర్ గోట్ రెవల్యూషన్. అందులో ఐటీ ఇండస్ట్రీలో ఆయనకు మించినాడు లేడు. తర్వాత వచ్చినప్పుడు కూడా చేసినా ఆయన మొదలుపెట్టింది మాత్రం ఆయన. నాకు రామారావు గారు సీఎం స్కూల్ లెవెల్లో ఉండేవాళ్ళు అప్పుడు ఏమంటే, అమెరికాలో బాత్రూమ్లు మన బెడ్రూమ్స్ కంటే బాగున్నాయంట. ఆయన ఒక స్టేట్మెంట్ చెప్పారు అప్పట్లో. ఆయన 2 రూపాయలు బియ్యం కేజీకి అనే మన స్కూల్ గోయింగ్ కిట్స్ అప్పుడు మేము. సో అవన్నీ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు చేస్తారు, నమ్మకం అయితే ఉంది. ఈ 5 సంవత్సరాల్లో ఫేజ్ 1లో కనీసం ఈ 15,000 కోట్లు ఇంకా తీసుకొని ఒక షేప్ అండ్ సైజ్ తీసుకొస్తే డెఫినెట్గా పబ్లిక్ నమ్ముతారు. జో దిక్తా హే ఓ బిక్తా హే, జో నై దిక్తా నేను. నువ్వు ఎన్నైనా చెప్పు స్టోరీలు, ఇటు ప్రొడ్యూస్ రిజల్ట్స్ కదా. నేను చెట్టేసానంటే రావట్లేదంటే సమ్ ప్రాబ్లమ్ ఇస్ దేర్. ఇది మనం ఇన్వెస్టర్గా కొంత షిఫ్ట్ అవుతారన్నమాట. వాస్తవం ఏపీ వాళ్ళు తెలంగాణకు 10-15% వచ్చారు, అందరూ సగం మంది వెళ్తారు. వెళ్ళినంత మాత్రం తెలంగాణ కూడా ఓన్లీ నేను ఏమంటే ఒక 4-5 ఇయర్స్ గ్యాప్ ఉంది. అమరావతి కూడా ఇప్పుడు భోగాపురం ఎయిర్పోర్ట్ వస్తున్నాయి, అప్డేట్లు పెరిగిపోయినాయి బాగా. సో ప్రాక్టికల్గా అవ్వట్లేదు. హైప్ చేసి ఆర్టిఫిషియల్ హైప్ వేరు, ఇట్స్ నాట్ గుడ్. ఆర్టిఫిషియల్ ఎప్పుడు కూడా డేంజర్. ఒరిజినల్ ఆర్గానిక్ గ్రోత్ ఉండాలి. ఇన్ఆర్గానిక్ గ్రోత్ అనేది ఎప్పుడైనా పడిపోద్ది. కోకా పెట్టి 100 కోట్లు అని ఎవరు కొంటున్నారు? ఎవరు కొంటున్నారు? కొంటున్నారా?
ఆ నలుగురే కొన్నారు. ఆ నలుగురు ఎవరన్నా మీకు తెలుసు, నాకు తెలుసు. సో దీని మీద టైం పడుతుంది, బట్ ఇట్స్ లాంగ్ టర్మ్ వెయిట్ చేసే కెపాసిటీ ఇన్వెస్ట్ చేసుకోండి. కాజా ఉంది, తాటపల్లి ఉంది, తుళ్ళూరు ఉంది, వెంకటపాలెం ఉంది, డైమండ్ రింగ్ రోడ్ ఉంది, బోడిపాలెం, దొండపాడు, ఇవన్నీ చాలా ఊర్లు ఉన్నాయి. అక్కడ అక్కడ రేట్ ఉంది, వెయిట్ చేసే కెపాసిటీ కెన్ ఇన్వెస్ట్. చూసారు కదండి, వెయిట్ చేసే కెపాసిటీ, డబ్బుల్ని లాంగ్ రన్ను ఇన్వెస్ట్మెంట్ సోర్స్గా చూస్తే అమరావతిలో పెట్టవచ్చు. ఇప్పటికిప్పుడు అయితే మాత్రం మంచి గ్రోత్ చూడాలంటే మాత్రం హైదరాబాద్ ది బెస్ట్ అని చెప్పేసి రామేష్ గారు చెప్తా ఉన్నారు. మీరు ఇంకా ఇటువంటి ఏమన్నా సలహాలు, సూచనలు మీరు పొందాలనుకుంటే కింద కామెంట్ చేయొచ్చు. ఇదే తరహా వీడియోలు చేస్తున్నాం కాబట్టి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొకసారి మరొక మంచి వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ.